హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఏపీలో కౌంటింగ్ రోజు ఏం జరగనుంది? పోలింగ్ను మించిన టెన్షన్. ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో పోలింగ్ జరిగింది. పోలింగ్ రోజు ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లు వేశారు. ప్రధాన పార్టీలు పోలింగ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఏకంగా 82% పోలింగ్ నమోదైంది. ఇదే ఇప్పుడు ఆయా పార్టీలను టెన్షన్ పెడుతోంది. పోలింగ్ సరళి మాకు అనుకూలమంటే మాకు అనుకూలమంటూ పైకి చెప్పుకుంటున్న నేతలకు లోలోపల మాత్రం ఫలితాలపై టెన్షన్ పెరుగుతోంది. అదే సమయంలో రాష్ట్రంలో పోలింగ్ రోజు పలుచోట్ల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, వాటిపై ఈసీ తీసుకుంటున్న కఠిన చర్యలు, మరోవైపు నిఘా వర్గాల నివేదికలు నేతల్ని కలవరపెడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసపై తీవ్రంగా స్పందించిన ఈసీ పలువురు కీలక అధికారుల్ని సస్పెండ్ చేయడంతో పాటు బదిలీ వేటు కూడా వేసింది. అంతేకాదు, సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తోంది. ఈ నివేదిక కూడా ఇప్పటికే డీజీపీకి అందింది. అయితే ఇదంతా ఓ ఎత్తు, ఇకపై జరిగేది మరో ఎత్తు అన్న అంచనాలు వెలువడుతున్నాయి. దీనికి కారణం నిఘా వర్గాల నుంచి వస్తున్న హెచ్చరికలే. ముఖ్యంగా కౌంటింగ్ ముందు నుంచే రాష్ట్రంలో పలుచోట్ల హింస పరచువరిల్లే ప్రమాదం పొంచి ఉందంటూ నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు అందుతున్నాయి. అందులోనూ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం వంటి చోట్ల కూడా హింసకు అవకాశం ఉందంటూ అందిన నిఘా అలర్ట్స్ రాష్ట్రంలో పోలీసుల్ని సైతం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో కౌంటింగ్పై టెన్షన్ మరింత పెరుగుతోంది. ఇప్పటికే కౌంటింగ్లో పలు జాగ్రత్తలు తీసుకుంటున్న పార్టీలు ఎక్కడైనా తేడా వస్తే మాత్రం రెచ్చిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్లో అక్రమాలు జరిగితే ఎదుర్కొంటామని, ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే రాజకీయ పార్టీలు ఏ స్థాయిలో అలర్ట్గా ఉన్నాయో అర్థమవుతోంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈసారి కసిగా జరిగిన పోలింగ్, రేపు ఏదైనా ఫలితాల్లో తేడా వస్తే హింసకు కూడా కారణమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.